electoral college koraru kani gandhi gari koraku ayana pranani podaniki ayana karana kootru kavaddu cheppi ayana nirandiskunnadu aa maataku vaste ambedkar ga laksham poorthi garade namma chepparu na vaarthayiki prashnam gandhi gar laksham kuda poorthi galedu ఈ ప్రపంచంలో ఏ ఆదర్శవాది లక్ష్యాలు కూడా ఒకసారి పూర్తి కావయ్యా అవి అసంపూర్ణంగానే ఉంటాయి. కానీ వారి లక్ష్యాలను సందర్భాన్ని బట్టి మనం వాటిని మార్చుకోవచ్చు. కేవలం చెప్పిందే విధం కాకుండా మార్చుకోవచ్చు. నాకు అందరికంటే బాగా గురుజాడు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆయన చంద్రయానం గురించి నేను గర్వ చెప్తాను. మన దేశంలో ఇప్పటికీ చెప్పకుండానే అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విషయం గురించి కూడా ఇప్పటి సిగ్గుపడాలి. ఇప్పటికీ మనం చూస్తున్నాం. కాబట్టి మనం అంబేద్కర్ గారు కానీ గాంధీ గారి పట్ల మేధోపరమైనటువంటి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ నైతికంగా ఆదర్శాల విషయంలో డిఫరెన్సెస్ లేవు. దాన్ని ఎక్కువ హైలైట్ చేసి వీళ్ళిద్దరిని వ్యతిరేకించే శక్తులను మనం మర్చిపోకూడదని చెప్పి మనం చేస్తున్నాను నేను. కానీ మరి రాజశేఖర్ ఉందరు గారు చాలా బాగా విషయం ఇటీవల జరిగిన పుస్తకాల్లో మన హిందూ సమాజం గురించి రాజకీయాల గురించి ఇంత మంచి పుస్తకాలు నేను చూడలేదు. వారు మరిన్ని పుస్తకాలు రాయాలని వారికి ఉండే అభిప్రాయం ఇక్కచ్చిగా దీన్ని చెప్పారు. భాష మెత్తదై ఉండొచ్చు, కానీ ఫ్యాక్స్ మాత్రం మెత్తగండి ఉండాలి. చెప్పండి, ఫ్యాక్స్ మస్ట్ బి హార్డ్ భాష. కాబట్టి రాజశేఖర్ గారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, ఆయన విస్తృతమైన ఆదర్శాలు సమాజంలో పూర్తిగా ఉండకూడదు సరస్వతి.